దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈ రోజు ఇక్కడ నుంచి రెండు మంచి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ఈ రోజు ఈ మంచి కార్యక్రమంలో నాతో పాటు పాలు పంచుకునేందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి మీ ఆప్యాయతలకు మీ ప్రేమానురాగాలకు మొట్టమొదటిగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను ఈ రోజు జరగబోతా ఉన్న రెండు మంచి కార్యక్రమాలలో మొదటిది ఏనాడు మూతపడిన అతి పెద్ద డైరీ చిత్తూరు డైరీని ఈ రోజు తెరిపించే దాని కోసం ఈ రోజు నాంది పలుకుతా ఉన్నాం రెండవది ఈ రోజు జరగబోయే రెండవ మంచి కార్యక్రమం దేశంలోనే టాప్ 3 మెడికల్ కాలేజెస్ లో దేశంలోనే టాప్ 3 మెడికల్ కాలేజెస్ లో ఒకటిదైన వెల్లోర్ సిఎంసిని వెల్లోర్ మెడికల్ కాలేజీని ఏనాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ఏనాడు స్థలాన్ని కేటాయించి ఇక్కడ ఆ మెడికల్ కాలేజీని తీసుకొచ్చే ఒక స్వప్నం ఏదైతే తాను కలగన్నాడు ఆ స్వప్నం స్వప్నంగానే మిగిలిపోయిన పరిస్థితులను మారుస్తూ ఆయన మరణం తర్వాత నిర్లక్ష్యానికి గురైన ఆ మెడికల్ కాలేజ్ నిర్మాణానికి ఈరోజు 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన బిడ్డ ఈరోజు మళ్ళీ పునాది రాయి వేస్తా ఉన్నాడు ఆ కాలేజీకి ఆ మెడికల్ కాలేజు నిజం కాబోతా ఉంది ఇదే చిత్తూరులోనే ముందుగా చిత్తూరు డైరీ గురించి 4 మాటలు మీ అందరితో కూడా పంచుకుంటాను ఇదే చిత్తూరు జిల్లాలో నా పాదయాత్ర జరుగుతా ఉన్నప్పుడు నాకు బాగా గుర్తుంది ఇదే చిత్తూరు జిల్లాలో ఒకప్పుడు ఇక్కడ చిత్తూరు డైరీ ద్వారా రైతుల ముఖాలల్లో చిరునవ్వులు కనిపించేటివి కలకలలాడుతూ ఉండేది ఈ ప్రదేశం అంతా కూడా దాన్ని అదే చిత్తూరు డైరీని 20 ఏళ్ల క్రితం అంటే 2002లో కుట్రపూరితంగా మూసేశారన్నా అని చెప్పి నాతో చెప్పిన మాటలు నాకు ఈ రోజు కూడా గుర్తున్నాయి 1945వ సంవత్సరంలోనే చిల్లింగ్ ప్లాంట్గా ఏర్పడిన ఈ చిత్తూరు డైరీ 1988లో రోజుకు ఏకంగా 2 లక్షల లీటర్ల సామర్థ్యంతో ప్రాసెసింగ్ చేస్తూ ఉన్న పరిస్థితులు మన కళ్ళ ఎదుటినే కనిపించింది అదే 1988 నుంచి 1993 సంవత్సరం మధ్యలో చిత్తూరు డైరీలో సగటున రోజుకు 2.5 లక్షల నుంచి 3 లక్షల లీటర్లు ప్రాసెస్ చేసే స్థాయికి చిత్తూరు డైరీ చేరుకుంది 1993 సంవత్సరంకి వచ్చేసరికి సరిగ్గా అదే సమయంలోనే ఒకవైపున చిత్తూరు డైరీ 2.5 లక్షల నుంచి 3 లక్షల లీటర్లు
పాలు ప్రాసెస్ చేస్తా ఉన్న పరిస్థితి అప్పుడే మన కర్మ కొద్ది ఈ జిల్లా కర్మ కొద్ది అప్పుడే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కళ్ళు పడ్డాయి 1992 లో తాను సొంత డైరీ హెరిటేజ్ డైరీని తాను తన సొంత డైరీ పురుడు పోసుకున్న తర్వాత ఒక పద్ధతి ప్రకారం ఒక పతక ప్రకారం ఇదే జిల్లాలోని చిత్తూరు డైరీని అతి పెద్ద డైరీని సాకార రంగంలో ఉన్న అతి పెద్ద డైరీని ఒక పద్ధతి ప్రకారం కుట్ర కొట్టు కుట్రతో నష్టాల్లోకి నెట్టేస్తూ పోయారు సాకార రంగంలోని ఈ చిత్తూరు డైరీని చెప్ప పెట్టకుండా 2002 ఆగస్టు 31న ఎలాంటి నోటీస్ కూడా ఇవ్వకుండా మూసవేసే స్థాయికి చిత్తూరు డైరీని తీసుకుపోయారు 1992 లో హెరిటేజ్ వచ్చే సమయానికి 2.5 లక్షల నుంచి 3 లక్షల లీటర్లు ప్రాసెస్ చేస్తా ఉన్న సాకార రంగంలోని అతి పెద్ద డైరీని కరెక్ట్ గా 10 సంవత్సరాల కాలంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక పద్ధతి ప్రకారం నష్టాల్లోకి నెట్టుకుంటూ వెళ్ళి ఏకంగా 2002 ఆగస్టు 31న ఆ ఫ్యాక్టరీని సహకార రంగంలో ఉన్న ఈ అతి పెద్ద డైరీని మూసవేసే కార్యక్రమం జరిగింది రైతులకే కాకుండా ఉద్యోగులకు కూడా 100ల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు 2003 నవంబర్ 27న లిక్విడేషన్ కూడా ప్రకటించేశారు ఇదంతా కూడా తన సొంత డైరీ బాగు కోసం జరిగిన కార్యక్రమం హెరిటేజ్ డైరీ కోసం చంద్రబాబు లాభాల కోసం సొంత జిల్లా రైతుల్ని నిలువుల ముంచేసిన పరిస్థితి మనమంతా చూసాం ఆశ్చర్యం ఏమిటో తెలుసా సాకార రంగంలోని అతిపెద్ద డైరీ అయిన ఈ డైరీ ఈ చిత్తూరు డైరీ ఏమో నష్టాల్లోకి వెళ్ళిపోతుంది ఒక పద్ధతి ప్రకారం ఒక పథకం ప్రకారం మరి ఇదే జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి డైరీ ప్రైవేట్ డైరీ హెరిటేజ్ డైరీ మాత్రం ఇదే కాలంలో లాభాల్లోకి పరిగెత్తుకుంటూ పోతుంది ఈ సంవత్సరం కన్నా రేపు సంవత్సరం కన్నా మరో సంవత్సరం లాభాల్లోకి పరిగెత్తుకుంటూ పోతుంది లాభాలు పెరుగుతూ పోతాయి ఆశ్చర్యం అనిపిస్తుంది సహకార రంగంలో ఉన్న చిత్తూరు డైరీ ఏమో నష్టాల్లోకి పోతుంది ఆయన డైరీ మాత్రం ప్రైవేట్ డైరీ మాత్రం లాభాల్లోకి పెరుగుతూ పోతుంది నిజంగా ఆశ్చర్యం ఏమిటో తెలుసా అప్పటిలో ఇదే చిత్తూరు డైరీ స్థాయిలోనే అమూల్ డైరీ కూడా ఉండేది ఆ అమూల్ డైరీ అక్కడి నుంచి మొదలు పెడితే ఏకంగా ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద కోఆపరేటివ్ రంగంలో ఉన్న డైరీగా మారింది దేశంలోనే ప్రఖ్యాత స్థాయికి పోయింది అమూల్ ఏమో ఆశ్చర్యం నిజంగా కనిపిస్తుంది అలా ఇరవై ఏళ్లగా మూతపడ్డ ఈ చిత్తూరు డైరీ దుస్థితిని చూసి దానికి జీవం పోస్తానని ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరికీ కూడా మేలు చేస్తామని న్యాయం చేస్తామని ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మకు తోడుగా ఉంటాము అని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చాను ఆ ఇచ్చిన హామీతో పాటు అమ్ముకోవాలంటే కాంపిటీషన్ కూడా లేక సహకార రంగంలో ఉన్న అతిపెద్ద చిత్తూరు డైరీ దోపిడీకి గురై అక్కచెల్లెమ్మలకు కనీసం పాలు అమ్ముకుంటే ఆ రైతన్నలకు అక్కచెల్లెమ్మలకు కనీసం రేటు కూడా గిట్టుబాటు కాని పరిస్థితుల్లో ఉన్న ఈ చిత్తూరు జిల్లాలోని ఈ రాయలసీమ ప్రాంతంలోని నెల్లూరు ప్రాంతంలోని అందరికీ కూడా అక్కచెల్లెమ్మలకు రైతన్నలకు అందరికీ కూడా
మంచి జరుగుతుంది జరగాలి అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చా ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు నేను అన్నా నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి నేను ఆ రోజు అన్నా ఇచ్చిన మాట ప్రకారం ఇదే డైరీని 182 కోట్ల రూపాయలు బకాయిలన్నీ కూడా తీర్చి నేడు తలుపులు తెరుచుకుంటున్న ఈ డైరీలో దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద కోఆపరేటివ్ డైరీ అయిన అమూల్ ను తీసుకురావడమే కాకుండా అమూల్ అతిపెద్ద కోఆపరేటివ్ డైరీ అయిన అమూల్ వారు 385 కోట్ల రూపాయలు పెట్టుబడి కూడా ఇదే డైరీలో పెడతా ఉన్నారు అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా అంతే కాదు ఈ డైరీ మీద అమూల్ 385 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడమే కాకుండా కోఆపరేటివ్ రంగంలో ఉన్న ఈ లాభాలను కూడా ప్రతి 6 నెలలకొకసారి కూడా బోనస్ ఇచ్చి ఇదే డైరీకి పాలు పోస్తా ఉన్న అక్కచెల్లెమ్మలకు ఒకసారి ఇదే అక్కచెల్లెమ్మలకు 6 నెలలకు ఒకసారి బోనస్ రూపేన లాభాలను కూడా పంచిపెట్టే ఒక గొప్ప కార్యక్రమానికి కూడా ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నా ఇలాంటి మంచి కార్యక్రమంలో 385 కోట్ల రూపాయలు పెట్టుబడితో రాబోయే రోజుల్లో చిత్తూరు జిల్లాను రాయలసీమ ప్రాంతాన్ని నెల్లూరు జిల్లా రూపురేఖలను కూడా మార్చబోయే ప్రాజెక్ట్ అవుతుంది ఇందులో భాగంగా తొలి దశలో ఈ 385 కోట్ల రూపాయలకు గాను 150 కోట్ల రూపాయలతో తొలి దశలో పనులు మొదలవుతా ఉన్నాయి మరో 10 నెలల కాలంలోనే పాల ప్రాసెసింగ్ మొదలవుతుంది దాదాపుగా 100,000 లీటర్లతో మొదలవుతుంది రాబోయే రోజుల్లో ఇక్కడే దశల వారీగా కూడా బటర్ తయారీ విభాగం పాలపొడి తయారీ విభాగం యుహెచ్టీ పాల విభాగం చీజ్ తయారీ విభాగం పన్నీరు యోగర్టు చివరికి ఇక్కడ స్వీట్లు కూడా తయారయ్యే పరిస్థితి వస్తుంది రాబోయే 5 సంవత్సరాల నుంచి 7-8 సంవత్సరాల కాలంలోనే ఏకంగా 100,000 లీటర్ల ప్రాసెస్ చేస్తే 10 నెలల్లో 100,000 లీటర్ల ప్రాసెస్ చేసే ఈ డైరీ ఏకంగా 1,000,000 లీటర్ల ప్రాసెస్ చేసే స్థాయికి పోతుంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇదే డైరీలు దీని ద్వారా 5,000 మందికి ప్రత్యక్షంగాను అక్షరాల ఇక్కడే ఉద్యోగాలు వచ్చే కార్యక్రమం జరుగుతుంది మరో 200,000 మందికి అమూల్ రావడంతో వాళ్ళ అవుట్లెట్స్ ద్వారా అయితేనేమి వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అయితేనేమి వీటి వల్ల అమూల్ రావడంతో మరో 200,000 మందికి పరోక్షంగా కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి ఇదొక్కటే కాదు 100,000 మంది రైతన్నలకు 100,000 మంది రైతన్నలకు 100,000 మంది అక్కచెల్లెమ్మలకు ఈ చిత్తూరు జిల్లానే కాక రాయలసీమలోని చుట్టుపక్కల జిల్లాలు నెల్లూరు జిల్లా ఈ ప్రాంతమంతా కూడా 100,000 మంది అక్కచెల్లెమ్మలకు వాళ్ళ పాలకు రేటు వచ్చి ఆ అక్కచెల్లెమ్మల ముఖాలలో సంతోషం కూడా కల్పించే కార్యక్రమం కూడా జరుగుతుంది ఈరోజు ఇక్కడే మరో విషయం కూడా చెప్పాలి సహకార రంగాన్ని పునరుద్ధరిస్తూ దేశంలోని అతిపెద్ద కోఆపరేటివ్ డైరీ అయిన అమూల్ను తీసుకురావడం జరిగింది
వారితో కలిసి 2020 డిసెంబర్ 2వ తారీఖున జగనన్న పాలవెలువానే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అక్షరాల ఈ 2 సంవత్సరాల కాలంలోనే అక్క చెల్లెమ్మల దగ్గర నుంచి పాలు పోస్తా ఉన్న రైతన్నల దగ్గర నుంచి గత 2 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 8,78,56,917 లీటర్ల పాలు సేకరించడం జరిగింది. అలా సేకరించిన పాలకు దేశంలో ఎక్కడా కూడా లేని విధంగా ప్రతి 10 రోజులకు ఒకసారి నేరుగా నా అక్క చెల్లెమ్మల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ అవుతా ఉన్న పరిస్థితి కూడా ఈ రోజు జరుగుతా ఉంది.